सोचो कि हम पानी के उस बुलबुले को तोड़ नहीं सकते जिसके भीतर तुम अपने आप को सुरक्षित समझ रहे हो। इमरा सीन न चले నువ్వు ఆ పాండుగాడి చెల్లెలు పెళ్లికి వెళ్ళడం నాకు నచ్చలేదు. వాడు మనోడిని చంపిన నాగరాజును చేరదీశాడు. బ్లడ్ తో సమాధానం చెప్పాల్సింది, పోయి బహుమతులు తీసుకెళ్తున్నావు. క్యారెక్టర్ మనము లైక్ చేయలేదు. ఓ నాలుగు రోజులు సబర్ చేయి, ఆ నాగరాజు గారిని కబరస్థాన్ పంపుదాం. దుర్గా ప్రసాద్, నమస్తే. లాయర్ కామాక్షి, భవనాద్రి, నమస్తే. మై సిస్టర్, మై బ్రదర్ ఇన్ లా. సార్ మినిస్టర్ వస్తున్నారు. వెరీ గుడ్. రే దండలు దండ్రా, పెళ్లి ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశావు, సంతోషం. పెళ్లి కొడుకు కూడా బాగున్నాడు. కూకో అమ్మా, పర్లేదు కూకో. పెళ్ళి అయిందా? మా ఇద్దరిని కలిపింది ఆమెనండి. సంతోషం. ఈ శుభకార్యంతో పాటు ఇంకో శుభకార్యం కూడా నా చేతుల మీదుగా చేసేసి హైదరాబాద్ రైలెత్తానయ్యా. ఏది మీ ఇద్దరు చేతులు ఇలా ఇవ్వండి. మీరిద్దరు సెంట్రల్ స్టేట్ లా కొట్టుకుంటే మట్టుకు మిమ్మల్ని సోడా బండోడు కూడా లెక్క చేయడయ్యా. కూకో, మీరిద్దరు ఇలాగే కలిసి సెకండ్ ఇచ్చుకుంటూ నాకు లెఫ్ట్ రైట్ లాగా ఉండండి. మీకు లాభం, నాకు పేరు. ఒట్టి చేతులు కలిపితే ఫైదా ఏంది సార్? అబ్బా, మీ ఇద్దరిని లోపలికి పిలిచింది అందుకేనయ్యా. వచ్చే ఎలక్షన్ లో నువ్వు మేయర్ గా నిలబడతావు. గట్లనే గాని ఈ మధ్య పోలీసు వాళ్ళు జుల్మ్ ఎక్కువైంది సార్. ఆ కొడుకులను కంట కనిపెట్టాలి. ముందు ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేయించండి సార్. చిచే, ఈ పోలీసు వాడి ఉద్యోగం చేయడం కంటే పాకివాడి ఉద్యోగం చేసుకోవడం బెటర్. నేరస్తుల్ని ఊడ్చేయలేకపోయినా చెత్తా చెదారమైన ఊడవచ్చు. ఆవేశపడుకు బావా. ఒక రౌడీ మేయర్ అంట, ఇంకో రౌడీ ఎంపీ. 24 గంటల్లో వాళ్ళ మీద తప్పుడు కేసు పెట్టినందుకు సంజాయిషి ఇచ్చుకోకపోతే ఉద్యోగం తీసేస్తారట. అంతకంటే ముందు నేనే వదిలేస్తే పోరా? వాళ్ళు భవిష్యత్తులు అయ్యేది నాయకులు కాదు బావా, ఖైదీలు. నేనంత తేలిగ్గా జడ్జి గారి దగ్గర ప్రమాణం చేయలేదు. కేసు కొట్టేసిన తర్వాత ఇంకేం ప్రూవ్ చేస్తావు తమ్ముడు? తన తమ్ముడిని పాండు చంపాడని దుర్గా కేసు పెట్టాడు. తన మనిషి నాగరాజుని దుర్గా పొడిచాడని పాండు కేసు పెట్టాడు. ఇద్దరు అబద్ధాలు చెప్పి తప్పించుకున్న నాగరాజుని పడవడం అబద్ధం కాదుగా. అతను గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం అబద్ధం కాదుగా. ఇప్పుడు నాగరాజును పట్టుకుని కొత్త కేసు పెట్టి ముందు దుర్గాప్రసాద్ ని అరెస్ట్ చేయించి కలిసిన చేతులు వెళ్ళగొడతాను. కేసు పూర్తయిన దగ్గర నుంచి నాగరాజు కాలేజీకి రావడం లేదు. ఒకవేళ ఇద్దరు కలిసి చంపేశారేమో. Excuse me. డోర్ మూసిందేంది భాయ్? టైల్ మార్చా. నా మీద మీ అభిప్రాయం? మీరు అందంగా ఉంటారో, నాజుగ్గా ఉంటారో, నవ్వుతూ ఉంటారో, అంతేనా? నాకున్న నిజాయితీ, నీతి, ధైర్యం ఇవేమీ కనిపించలేదా? ఈరోజే ఫస్ట్ టైం కనిపిస్తున్నాయి. నిన్ను గదిలో పెట్టి తలుపేసినందుక? కాదు, ఇక్కడికి రాగలిగినందుకు. చూడండి, మీరు లాయరు, నేను లాయరు. మీరు హెల్ప్ చేస్తే ఇద్దరు గుండాల్ని జైలుకి పంపిస్తా. చెప్పండి, నాగరాజు ఎక్కడున్నాడు? ఏంది భయ్, ఏం చేస్తున్నాడంట లోపట? నా అడ్డం లాడ్జింగ్ చేస్తున్నాడంట? చూడండి, దుర్గాప్రసాద్ గారు, పాండు గారు విడివిడిగా ఉన్నప్పుడే ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడిద్దరూ ఒకటయ్యారు. అనవసరంగా వాళ్లతో పగెందుకు? నా మాట విని రాజీకి రండి. డబ్బు ఇప్పిస్తాను, పదవులు ఇప్పిస్తాను, రాజయోగం పట్టిస్తాను. కావాలంటే నేను మీ దాన్ని అవుతాను. మీ పంతం విడిచిపెట్టండి. షట్ అప్. నువ్వు వదిలిపెట్టింది సిగ్గు.
కానీ వదిలిపెట్టాల్సింది నల్లకోట